సింహాచలం దేవస్థానం కొండపై షాపులో పనిచేస్తున్న యువతిని బైరవవాక సమీపంలోని దేవస్థానం చందన తోటలో బావిలో కొట్టి చంపేసి పడేసిన హంతకులు. సొంటియ గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తింపు. నిన్న ఆనందపురంలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నేడు బావిలో మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు. ఆంధ్రప్రదేశ్ యాత్ర సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సొంటియ విలేజ్ సంబంధించి భవానీని రాజు ఈ వ్యక్తి 2 ఇయర్స్ నుంచి అమ్మాయిని డ్యూటీ తీసుకెళ్ళిన నిమిత్తం ఉదయం వచ్చి సింహాచలం కొండ మీద డ్యూటీ తీసుకెళ్ళి సాయంత్రం ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇంటికి దేబెట్టేవాడు. కానీ 3వ తారీఖున తీసుకెళ్ళిన అబ్బాయి మళ్ళీ అమ్మాయి రాలేదు. అదే అబ్బాయి రాజు వచ్చి మళ్ళీ అమ్మాయి కనబడిందా లేదని అడగడం, ఫోటో అడగడం అనుమానం వచ్చి అడగగా నాకు తెలియదు, వచ్చింది దేబెట్టాను, నాకు ఇంకేం తెలియదని వేరే వేరే పంతులు లేని విషయాలు మాట్లాడడం జరిగింది. అదే విషయం మీద డౌట్ వచ్చి పోలీసులు కంప్లైంట్ జరగడం జరిగింది. ఆ అబ్బాయే మళ్ళీ నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చి ఈ బావి దగ్గరికి వచ్చి ఈ బావి దగ్గర చెప్పులు ఉన్నాయి, ఫోన్ ఉన్నాయి, మా ఫ్రెండ్ చెప్పాడు అని అబ్బాయి చెప్పడం జరిగింది. అనుమానితుడిగా అన్ని అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసిన తప్ప తర్వాత పోలీసులు వాళ్ళ బంధువులకి అవకాశం ఇచ్చి బంధువుల దగ్గర మాట్లాడారు తప్ప అబ్బాయిని సపరేట్గా మాట్లాడి ఎంక్వైరీ చేసినట్లయితే ఇంకా బాగుండేది అనేది మా యొక్క